కొడుకుల్ని ప్రోత్సహించి మళ్ళా వాడిని చంపిన తర్వాతనే నేను కార్యక్రమాలు చేస్తానని ప్రతిజ్ఞ చేసేది ఆ విధంగా గ్రామాలు గ్రామాలు రావణ కాష్టంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది నేను ఒకసారి చూశాను అలాంటి చనిపోయిన పిల్లలకు ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టి వాళ్ళని చదివించి ప్రయోజకులు చేయాలని పెట్టినప్పుడు నేను ఆ పిల్లల్ని ఇదే మరి కూర్చొని పెట్టి అడిగాను ఏం బాబు నువ్వేమవుతావు ఏం చదువుకుంటావు బాగా చదువుకుంటున్నావా మీ నాయన చనిపోయాడు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా నీ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నా పైన ఉంది కాబట్టి నేను చదివిస్తున్నా బాగా చదువుకొని పైకి రావాలంటే నేను అడిగేవాడిని ఏమవుతామని ఏమవుతామని టక్కామని అతను అనేవాడు సార్ నేను ఇక్కడ చదువుకున్నాక పెద్ద మా ఊరికి పోయి మా నాన్న చంపిన వాడిని చంపి తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తాను సార్ అనేవాడు అంత పౌరుషంగా మాట్లాడేవాడు అక్కడి నుంచి నేను ఎడ్యుకేట్ చేసేవాడిని హత్యకు హత్య సమాధానం కాదు దీనివల్ల నువ్వు నష్టపోతావు నీ జీవితం అంతా కూడా నష్టపోతుంది వాడిని ఏ విధంగా చట్ట ప్రకారం చేయాలని చేద్దాం కానీ నువ్వు ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పేవాడిని అలాంటి ముఠాల్ని నేను అణిచివేశాను మా పార్టీ ఆ పార్టీ అని కాదు అందరినీ సమానంగా చూశాను అవసరమైతే మా పార్టీ వాడిని కూడా అరెస్ట్ చేశాను అప్పుడే మొత్తం సమస్య పరిష్కారం అయింది ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకో రాష్ట్రం అంతా గుర్తుపెట్టుకోవాలి నేరస్తులు రాజకీయ ముసుగులో ఉన్నారు ఘోరాలు చేస్తున్నారు మనుషులను చంపుతున్నారు ఆస్తులను కొట్టేస్తున్నారు అదే సమయంలో మాట్లాడితే ప్రజాస్వామ్యంలో మాట్లాడుతున్నారు ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన ఈ వ్యక్తులకి ప్రజాస్వామ్యం ఆడబిడ్డల విలువ తెలీదా అంటే మనం కుంగి కుంగి తావాలనా ఆ రోజే మీరు చూశారు ఏదైతే ముందు గుండెపోటని చెప్పి తర్వాత దాన్ని టెస్ట్ చేపిస్తే పోస్ట్ మార్టం చేస్తే భయంకరమైన మర్డర్ మొత్తం తలంత బద్దలు కొట్టేస్తే మెదడు కూడా బయట వచ్చేసిన సందర్భం ఇల్లు బాత్రూమ్ బెడ్రూమ్ మొత్తం కూడా బ్లడ్తో కలిసిపోతే అవన్నీ కడిగేసిన దృశ్యాలు రెండో రోజు నా మీద పెట్టేశారు నారాసుర రక్త చరిత్రని పేపర్లు వాళ్ళ పేపర్లో పెట్టి సింపతి సంపాదించుకునే ప్రయత్నం చేశారు అంటే ఒక కరుడు కట్టినటువంటి ఒక నేరస్తుడు ఎలాంటి పనులు చేస్తాడో మీరు గుర్తుపెట్టుకోవాలి అది మీరు సఫర్ అయ్యారు ఇప్పుడు అధికారం పోయిన వెంటనే మీరు చూస్తే అనునిత్యం మేము అభివృద్ధి చేయాలని ముందుకు పోతూ ఉంటే అభివృద్ధికి ఒక యజ్ఞం మేము ఆలోచిస్తూ ఉంటే మా మీద ఎలాంటి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టి మానసికంగా దెబ్బతీస్తూ మనవల్ని బాధ పెట్టే పరిస్థితికి వచ్చారు ఇది అందుకే చెప్తున్నా మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నా మీరేమీ చేయలేరు నేను ఒకటే దేశంలో ప్రపంచంలో ఉండే చట్టాలన్నీ కూడా అధ్యయనం చేస్తా డెమోక్రటిక్గా ఆలోచిస్తా ఈ ఆడబిడ్డల క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదని హెచ్చరిస్తున్నా దేనికైనా అద్దులుంటాయి అద్దులు దాటి ఇష్టానుసారంగా చేస్తే చేతగాదని ఉంటే మాత్రం అది జరగదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఓసారి బాధ కలుగుతుంది అనునిత్యం ఆలోచించినప్పుడు ఓసారి ఇంటి వీళ్ళు చేసే పనిని ఇంకొక విషయం కూడా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయండి యూట్యూబ్లు ఇవన్నీ చూసి లేకపోతే ఎక్కడికక్కడ పాత ప్రభుత్వం చేసినటువంటి దరిద్రమైన పనుల వల్ల ఎక్కడికక్కడ డ్రగ్స్ వచ్చేసి గంజాయి వచ్చి మద్యం తాగి కడాన మీరు చూస్తే చాలా దారుణంగా తయారైపోయే పరిస్థితి వచ్చింది అలాంటి పిల్లలు ఏంటో అర్థం కాదు నాకు బుద్ధి జ్ఞానం ఉందా మన మనుషుల మీద అనే పరిస్థితి వస్తుంది నాలుగేళ్లు ఆడబిడ్డల పైన హత్యాచారాలు చేయడం ఏంటి అడుగుతున్నా మీరు మనుషులేనని అడుగుతున్నా మీకు మృగాలకు తేడా ఏంటని అడుగుతున్నా వీళ్ళు ఏం చేయాలి బయోడేటాలో ఫోటోస్ చూసి అబ్బాయిస్తున్నా చాలా సీరియస్గా ప్రజా చైతన్యం తీసుకొచ్చి ఎలాంటి కొవ్వు ఎత్తికిన వాళ్ళని కొవ్వు తగ్గించే విధంగా